Hi everyone, good morning and welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు కొంచెం స్పెషల్ డే అన్నమాట మా లైఫ్ లో. సో ఈరోజేమో లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళబోతుంది. సో అందుకని మాకు మెమరీ లాగా ఉంటుంది అని అన్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అన్ని వీడియో తీద్దాము ఫస్ట్ డేస్ ఆఫ్ స్కూల్ ఎలా ఉంటుంది తనకి అని. సో ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లాస్ట్ ఇయర్కి ఇప్పుడు 3 కంప్లీట్ అయ్యాయండి. అయితే మే యూజువల్ గా ఇక్కడ ఏంటంటే పబ్లిక్ స్కూల్ ఉంటుందన్నమాట. 5 ఇయర్స్ ప్లస్ అయిపోయారు అనుకోండి, దాని తర్వాత ఏమో పబ్లిక్ స్కూల్లో వేయొచ్చు. అక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ. కానీ దానికంటే ముందు మనం ఎంత స్కూల్ కి పంపిస్తున్నాము, ప్రైవేట్ స్కూల్సే. సో ఫీజు ఉంటుంది, బాగా ఎక్స్పెన్సివే ఉంటుంది. బట్ మేము టెక్సస్ మూవ్ అయిపోయాం కదా, కాలిఫోర్నియా కంటే ఇక్కడ కొంచెం బెటరే. నేను ఫస్ట్ 4 ప్లస్ అయ్యాక పంపిద్దాం అనుకున్నాను, కానీ మేము ఇక్కడ ఏంటంటే ఎండలు చాలా ఎక్కువ అండి. పగలంతా నేను ఒక 3-4 గంటల దాంతో యాక్టివిటీస్ చేయించు, అవన్నీ చేయించగలను. దాని తర్వాత టీవీ ఇవ్వాలి, పగలంతా ఏం చేయాలో అర్థం కాదు. దానివల్ల స్కూల్కి పంపించడమే బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ డే తీసుకుందాం అనుకున్నాము, కానీ హాఫ్ డే కి ఫుల్ డే కి 2 అవర్స్ గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఫీజు కూడా అంత పెద్ద డిఫరెన్స్ లేదు. సో యా, ఫీజు విషయానికి వస్తే తనకి ఫుల్ డే అనమాట. పొద్దున్న 8:30 నుంచి 3 వరకు తన స్కూల్. సో తన ఫీజు వచ్చి బిట్వీన్ $900 to $1,000 ఉంటుందండి ఇక్కడ రేంజ్ ఫుల్ డే. హాఫ్ డే వస్తే 8-8.50 తీసుకుంటారంట. సో లాభం ఏముంది, అందుకని ఫుల్ డే లో వేసాము. దాని తర్వాత ఎక్స్ట్రా అవర్స్ కూడా పిల్లలు చాలా మంది వెళ్తారు స్కూల్ తర్వాత కూడా. దాని తర్వాత ప్రతి స్కూల్లో డిఫరెంట్ ఉంటుంది. 900 to 1100 రేంజ్ లో ఇక్కడ స్కూల్స్ అయితే ఉన్నాయి. యా 1100 వరకు. ఈ స్కూల్ చాలా బాగుంది, ఇక్కడ దగ్గరలో చాలా స్కూల్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఈ స్కూల్ ఏమో మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా వెళ్తున్నారని ఇక్కడైతే వేసాము. అండ్ ఈ స్కూల్ కి యూనిఫామ్ కూడా ఉంది. ఇక్కడ బేసికలీ ఉన్నాయన్నమాట మాంటెసరీ స్కూల్స్ కి, అదే ప్రీ స్కూల్స్ కి ఉన్నాయి యూనిఫామ్స్. లాస్ట్ స్కూల్ కి కూడా ఉన్నది. సో మంచిదే కదా, రోజు యూనిఫామ్ ఏ డ్రెస్ వేయాలి అని టెన్షన్ ఉండదు, హాయిగా యూనిఫామ్ వేయడము తీసుకెళ్ళిపోవడం. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళ స్కూల్లో లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, స్నాక్ ఇస్తారు, ఇంకా లంచ్ ప్రొవైడ్ చేస్తారు. సో యా, అది అండి మ్యాటర్. సో లాస్ట్ స్కూల్కి వెళ్ళబోతోంది, రాత్రి తొందరగా పడుకోబెట్టేసాను, ఇప్పుడైతే లేచిపోయింది. అండ్ తన కోసం ఇడ్లీ చేశాను. అండ్ ఇప్పుడు తనకి బ్రష్ చేయించి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయించాలి. సో నా పూజ అది కూడా అయిపోయింది. సో లెట్స్ గో. సో లాసే పాపకి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి ఈ స్టోర్కి వచ్చామండి. ఏ రోజైతే అడ్మిషన్ తీసుకున్నాము వాళ్ళు ఒక 2-3 స్టోర్స్ పేరు చెప్పారనమాట, అక్కడ వాళ్ళ స్కూల్ యూనిఫామ్ దొరుకుతుంది అని. సో చాలా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ ఇక్కడ యూనిఫామ్ ఉంటుంది, చాలా చాలా బాగుంది స్టోర్ అయితే. బుజ్జిగా ఎన్ని వెరైటీ ఆఫ్ స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయో నాకు నా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చింది అనమాట. స్కూల్ యూనిఫామ్ ఇలాగే స్టోర్ ఒక షాప్లో కొనడానికి వెళ్ళేవాళ్ళము. సో అలాగా ఇక్కడ కూడా లాసేపాపకి కొనడానికి వచ్చాము. కొంచెం ఇమోషనల్ కూడా అయిపోయాం అనమాట ఆ రోజు, ఇంకా లాసేపాప జర్నీ కూడా, స్కూల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని. సో లాసేపాప డ్రెస్ ఏంటి అంటే ఖాకీ కలర్ ప్యాంట్ కానీ, స్కర్ట్ కానీ, ట్యూనిక్ కానీ, ఇంకా బాటిల్ గ్రీన్ కలర్ది షర్ట్ అనమాట. సో మాకు స్కర్ట్ ట్యూనిక్ దొరకలేదండి, స్టాక్లో లేదు, అది వచ్చాక తీసుకుంటాం. ఈ లోపల ఒక ప్యాంట్ తీసుకున్నాం. తీర్థం తీసుకోదా, ఇక తీసుకో. సో ఫస్ట్ డే ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది కదా, పాపం కొంచెం నిద్ర సరిపోకపోయినా ఆవలిస్తూ ఎడవకుండా లేచిందనమాట. పూజ అది అయిపోయిన తర్వాత దానికి షూస్ అది వేసాను, అన్ని కొత్త బట్టలు, కొత్త షూస్, కొత్త బ్యాగు, చాలా ఎక్సైటెడ్ అయిపోయింది పిల్ల. దాని తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ కోసం మినీ ఇడ్లీ చేశాను. ఇది నేను అమెజాన్లో ఇండియాలో కొనుక్కున్నాను, నా షాపింగ్ హాల్లో చూపించాను కదా. సో అదే చాలా బాగుందనమాట. అండ్ లాస్ట్కి ఇప్పుడు తినిపిస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించమన్నారు స్కూల్ వాళ్ళు. ఏదైనా కొంచెం బ్రేక్ఫాస్ట్ తింటే యాక్టివ్గా ఉంటారు కదా అని 9:30 ఆ టైంకి వాళ్ళకి స్నాక్స్ ఇస్తారనమాట. అది కాకుండా కూడా మనం ఇంట్లోంచి కొంచెం స్నాక్స్ నేనైతే పంపిస్తాను ఒక జిప్లాక్ కవర్లో వేసి. సో అది తింటూ ఉంటుంది. దాని తర్వాత 12:30 ఆ టైంలో లంచ్ ఇస్తారు. లంచ్ మెను కూడా మనకి ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో ఇచ్చిస్తారనమాట, ఏం దొరుకుతుంది ఏంటి, వాళ్ళకి ఎవ్రీడే ఏంటి ఇస్తారు అని. సో బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. అండ్ లాసే పాప ఈజ్ ఆల్ సెట్ టు గో టు స్కూల్. మొత్తం బ్యాగ్ అది వేసేసుకుని అన్ని రెడీ అయిపోయి బాగా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. సో స్టార్ట్ అయిపోయామండి స్కూల్కి. లాసే సే హాయ్. ఎక్సైటెడ్? అలర్ట్ చేయకుండా బాగా చదువుకో,
సరేనా ఏంటి చేస్తావ్ స్కూల్లో చదువుకుంటావా ఆడుకో బాగా ఆడుకోవాలి కూడా ఓకే ఎంజాయ్ చేయి లేసే మమ్మీ గుర్తొస్తుందా మమ్మీ డాడీ నీకు ఆ మరి ఎలా ఏడుస్తావా ఏడవా మళ్ళీ పిక్ చేసుకోవడానికి రావాలా నిన్ను అవునా అప్పటి వరకు ఏడవా మేము చాలా స్కూల్స్ గురించి తెలుసుకున్నామండి కానీ ఆ రెండు మూడు స్కూల్స్ వెళ్ళాము అందులో మాకు ఈ స్కూల్ నచ్చింది ఫస్ట్ డే ఏమో ఒక ప్లాంట్ తీసుకురమ్మన్నారు వాళ్ళు లిస్ట్ ఇచ్చారనమాట అందులోంచి ఒక ప్లాంట్ తర్వాత పిల్లల కోసం బెడ్ రోల్ మధ్యాహ్నం నాప్ ఉంటుంది వాళ్ళకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో అప్పుడు బెడ్ రోల్ అని ఉంటుంది అది తీసుకురమ్మన్నారు దాని తర్వాత సన్స్క్రీను ఒక పేర్ ఆఫ్ ఎక్స్ట్రా క్లాత్స్ అవన్నీ కూడా తీసుకురమ్మన్నారు లాసే పాపని మాకు డోర్ వరకే అలౌడ్ అనమాట పేరెంట్స్ లోపల ఇలా లాసెన్ తీసుకెళ్ళి కూర్చోపెట్టారు అండ్ తను లోపలికి హాయిగా వెళ్ళిపోయింది అసలు వెనక్కి కూడా తిరిగి చూడలేదు నేను పిలిచి బాయ్ చెప్పాను సో వచ్చేసామండి ఇంటికి లాసే హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా వచ్చిన తర్వాత చెప్తుంది అనమాట ఏంటేం చేసింది స్కూల్లో అన్నది సో లోపలైతే పేరెంట్స్ని అసలు అలౌ చేయరు బయట నుంచి మనం డ్రాప్ చేసి వెళ్ళాలి అండ్ లంచ్ కూడా వాళ్ళే ఇస్తారు స్నాక్ అది ఇస్తారు సో అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఇనీషియలీ మీరు కావాలంటే ఇచ్చి చూడండి లంచ్ బట్ వీ ప్రిఫర్ ఇక్కడ లంచ్ తిని అలవాటు పడితేనే మంచిది అని సో ఆప్షన్స్ అయితే ఉన్నాయండి రైస్ ఉంటుంది నూడిల్స్ పాస్తా అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో చూద్దాం అండ్ అక్కడే అందరితో పాటు చూసి తను కూడా తినడం అలవాటు చేసుకుంటుంది అండ్ మళ్ళీ మేము పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి 2:45కి 2:45 నుంచి 3 మధ్యలో పికప్ చేసుకోవాలన్నమాట సో యా అది ఇల్లంతా ఖాళీ ఖాళీగా ఉంది చాలా మంది ఇంట్లో లేనట్టుగా అనిపిస్తున్నది బట్ తన కోసం మంచిది కదా స్కూల్కి వెళ్ళటం చూద్దాం నేను ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కొన్ని చేసుకుని పికప్కి వెళ్తాను మళ్ళీ సో ఇప్పుడు టైం 2:30 అయిందండి అగో చూడండి ఎగ్జాక్ట్గా 2:30 అయింది అండ్ పావుతుకు 3 నుంచి 3 మధ్యలో లాసన్ పిక్ చేసుకోవాలి సో ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము నేను వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు ఈ రోజు జస్ట్ రిలాక్స్ అయ్యానంతే అంటే ఏం చేయబుద్ధి కూడా కాలేదు ఫస్ట్ టైం కదా అంటే ఆర్ట్ క్లాస్ కది పంపించాను ఒక గంట వెళ్ళి వచ్చేసేది లాస్ట్ ఇయర్ బట్ ఇప్పుడు రోజంతా కదా సో చాలా మిస్ అయిపోయాను అనమాట దాన్ని కొంచెంసేపు మమ్మీ వాళ్ళతో మాట్లాడాను దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అది తినేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యి ఫోన్ చూస్తూ కూర్చున్నాను తర్వాత లంచ్ తినేసామన్నమాట లంచ్ చేశాను అంతే సో ఇంకేమీ చేయలేదు ఇవాళ సో ఫస్ట్ డే కదా అలాగే ఉంటుంది ఇప్పుడు లాసన్ వెళ్ళి కలవాలి సో పదండి తన రియాక్షన్ అది చూద్దాం మనం సో ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి వెళ్ళడానికి సో పదండి సో లాస్ట్ ఇయర్ పిక్ చేసేసుకున్నాం అండి ఐఎమ్ సో హ్యాపీ లసే సే హాయ్ లసే ఎలా హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే ఎలా ఉంది ఇవాళ బాగుందా ఓకే ఏంటేం చేసావురా ప్లాంట్ ఉంది ఏంటుంది ప్లాంట్ ఉంది ప్లాంట్ ఉందా ప్లాంట్ ఉందా నువ్వు ఇచ్చావా ప్లాంటా ఓకే ఇంకా ఇంకా ఏం చేసావు ఆ మామ ఏంటి పెట్టారు రైస్ ఓ ఇంకా నువ్వు అంతా తిన్నావా వదిలేసావా తినేసేవా మొత్తం ఇంకా ఏంటండి యాక్టివిటీస్ చేసేవాళ్ళ షో మెనీ షేప్స్ చేసేవా ఓకే అది డేంజర్ వా బాగుందా నీ క్లాస్ రూమ్ నీ క్లాస్ రూమ్ పేరేంటో తెలుసా చేసావా ప్లే గ్రౌండ్ లో ఆడుకున్నావా ఆడుకున్నావా ఓకే అండ్ రేపు వస్తావా స్కూల్ కి మళ్ళీ రేపు మళ్ళీ వస్తావా స్కూల్ కి రేపు వస్తావా మళ్ళీ స్కూల్ కి వెళ్తావా స్కూల్ కి ఓకే సో అది అండి లాస్ట్ పాప అయితే బాగా ఎంజాయ్ చేసిందంట ఒక నోట్ కూడా రాసి ఇచ్చారు షీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఇన్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేసి సో చాలా హ్యాపీగా ఉన్నది సో అది అండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది లాస్య పాప అండ్ విల్ హ్యావ్ ఫన్ కదా
సో ఇది నాకు కూడా ఒక మంచి మెమరీగా ఉండిపోతుంది అండ్ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై సే బై బై బై